నమస్తే, వెల్కమ్ టు ఆదా. నాతో పాటుగా దీప్తి కూడా ఉంది. సో ఈరోజు ప్రధానమైనటువంటి, చాలా కీలకమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు ఉన్నటువంటి ఒక కీలక నియోజకవర్గం గురించి గ్రౌండ్ రిపోర్ట్ అందించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. అదేదో ఇప్పటికీ చాలామందికి అర్థమై ఉంటుంది, అర్థం కాని వాళ్ళకి మేమే క్లూ ఇస్తున్నాం. విజయవాడలో అతి ముఖ్యమైనటువంటి నియోజకవర్గం, అందరి చూపు ఉన్నటువంటి నియోజకవర్గం, ఇప్పటికే తెలిసి ఉంటుంది అదేదో. విజయవాడలో కీలకంగా ఉన్నటువంటి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. అదేంటి, అందరిలాగే సాధారణమైనటువంటి నియోజకవర్గమే కదా, ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఇప్పుడు దాని మీద అంటే, అక్కడ బీజేపీ పోటీ చేస్తుంటాం మొదటి కారణమైతే, మైనారిటీ ఓటు బ్యాంక్ గణనీయంగా ఉండటం ప్రధాన కారణమైతే, సుజనా చౌదరి బరిలో దిగటం అతి ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. సో మరి ఇన్ని డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉన్నటువంటి ఆ నియోజకవర్గం గురించి, అందుట్లో సుజనా గెలుస్తాడా ఓడిపోతాడా, గెలిచినా ఓడిపోయినా ఏదైనా సరే అక్కడ సంచలనమే కాబోతోంది. ఆ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఏంటో కూడా మేము క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాం. రైట్, దీప్తి మీరు కూడా విజయవాడ పార్లమెంటు పరిధిలో పబ్లిక్ టాక్స్ తీసుకున్నారు, ప్రజాభిప్రాయం తీసుకున్నారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు కనిపించాయి, ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విజయవాడ వెస్ట్లో? ఎస్, సో విజయవాడ వెస్ట్ ఒక్కసారి గమనిస్తే 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన అప్పుడు మాత్రమే, కేవలం 83లో మాత్రమే గెలిచింది జయరాజ్ తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ సందర్భంలో మాత్రం అక్కడ గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత 85లో టీడీపీ గెలిచిన దాఖలాలే లేవు. అంటే బహుశా ఇప్పుడు ఆ తర్వాత పొత్తుల్లో భాగంగా మిగిలిన పార్టీలకు ఒకవేళ ఆ సీటు కేటాయించినటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చాము. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా గెలిచాయి కాబట్టి, అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి, 3 సార్లు 85లోను 94లోను 2004లోను. సో మనం కొంత పొత్తుల్లో భాగంగా ఆ సీట్ని అటు ఇచ్చినట్టు కూడా భావించవచ్చు అనమాట. మొత్తానికైతే ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి అక్కడ కొంత సంస్థాగతంగా బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది. అది గెలిచేంత స్థాయిలో ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. సో ఇప్పుడు పరిస్థితి చూద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే 2009లో వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ నుంచి అక్కడ నుంచి గెలిచారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంటే చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచాడు, అది కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి. సో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచినవి అతి తక్కువ సీట్లు, దాంట్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలవటం కూడా ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆ తర్వాత 2014లో జలీల్ ఖాన్ గెలిచి సరే మారిన పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి వచ్చారు. 2019లో మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవాదాయ శాఖ మంత్రి కూడా చేస్తారు. అంటే అక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, ప్రజారాజ్యం పార్టీ అప్పుడు గెలిచిందంటే కొంత కాపు ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అయినటువంటి పరిస్థితులు అప్పుడు మనం చాలా క్లియర్ గా చూసాం 2009లో. అదేవిధంగా అక్కడ వైశ్యులు కూడా గణనీయంగా ఉన్నటువంటి పరిస్థితులను చూసాం. సో అంటే ఆ రెండు సామాజిక వర్గాలు కొంత బలంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ కనిపిస్తుందని చెప్పి మనకి లెక్కలేదు. మైనారిటీస్, మార్వడీస్, వైశ్యస్, బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గం విజయవాడ వెస్ట్. సో మార్వాడీలు అంటే సహజంగా బీజేపీకి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. వైశ్యులు ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. నిన్నగాక మొన్న ఇచ్చినటువంటి సర్వేలో కూడా అదే చెప్తున్నాయి. నిన్న కూడా క్లియర్ గా ఒక సర్వేలో వైశ్య సామాజిక వర్గం ఎవరికి ఎక్కువగా మద్దతు పలికే అవకాశం ఉంది అనేటువంటి అంశం మీద కూడా విశ్లేషణ ఇచ్చాం. సో అందుట్లో కూడా చాలా క్లియర్ గా తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఇప్పుడు టర్న్ అయిన పరిస్థితి చూడొచ్చు. ఇక ఎలాగో కాపులు అక్కడ కూడా విజయవాడ ప్రాంతంలో గణనీయంగా ఉన్నారు, మెగా అభిమానులు ఉన్నారు, ముఖ్యంగా జన సైనికులు కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది మైనారిటీల గురించి. సో మైనారిటీలు ఇప్పుడు మారిన పరిస్థితుల్లో పూర్తిగా ఎన్డీఏ కూటమికి ఏం దూరంగా లేరు, అలా అని ఎక్కువ మొత్తంలో మద్దతు పలికిన పరిస్థితి ఏమి లేదు. కొంత ఈక్వల్ గానే సరే ఒక పిసరంతా కొంత వైసీపీకి కొంచెం ఎక్కువగా మద్దతు పలుకుతున్నా ఆ స్థాయిలో, అంటే 90% వైసీపీకి 10% మాత్రం ఇతరులకు పలికే పరిస్థితి లేదు. 40% తెలుగుదేశం పార్టీకి కూటమికి మద్దతుగా ఉంటే 45-50% మాత్రమే ఇప్పటికీ ప్రస్తుతానికి కొంత మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది ఉంది. అంటే దాదాపు ఈక్వల్ గా వచ్చేటటువంటి పరిస్థితులు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఎస్, అండ్ ప్రస్తుతం ఉన్న క్యాండిడేట్ కూడా షేక్ అసీఫ్, అంటే ఇంతకు ముందు కార్పొరేట్ కూడా చూద్దాం మనం. షేక్ అసీఫ్ ప్లస్ ఇక్కడ సుజనా చౌదరి అన్నమాట. సో షేక్ అసీఫ్ అక్కడ కార్పొరేటర్ గా కూడా పనిచేశారు. కార్పొరేటర్ గా పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి పనులు అయితే చేసింది లేదు. సో ఈ కారణంగా ఆయన పైన ఆల్రెడీ వ్యతిరేకత ఉంది. సో ఆ వ్యతిరేకత ఉన్న క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఇప్పుడు వెస్ట్ లో
అభ్యర్థిగా పెట్టడం, వెల్లంపల్లి శ్రీనివాస్ని తప్పించడం, అసలు అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇక్కడ నుంచి ఎందుకు తీసేశారు అనేది, సెంట్రల్కి మార్చి ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు మార్చారు అనేది ఇప్పుడు ప్రస్తుతం అందరు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని పరిణామాలు మనం చూసాము. ముఖ్యంగా ఈ వెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి దుర్గగుడి, ఆ కొండ ప్రాంతం ఇదంతా కూడా వెస్ట్ ప్రాంతంలోనే ఉంటుంది. దుర్గగుడిలో ఉన్నటువంటి ఆ సింహం బొమ్మలు కూడా రథానికి, దుర్గమ్మ రథానికి ఉన్నటువంటి సింహం బొమ్మలు మాయమవటం కానివ్వండి, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాలయాల మీద దాడు, దాదాపు 150 చోట్ల దాడులు జరిగాయని కొన్ని రికార్డ్స్ కూడా చెప్తున్నాయి. సో దేవాలయాల మీద అత్యధికంగా దాడులు జరగటం కానివ్వండి, ఆయన కొంత శృతి మీద చేసినటువంటి కామెంట్స్ చంద్రబాబు నాయుడు కానివ్వండి, అశోక్ గజపతి రాజు వంటి వాళ్ళని కానీ కొంత మనసును బాధ పెట్టేలాగా, ఆ పార్టీకి మనసును బాధ పెట్టేలాగా, పవన్ కళ్యాణ్ అంటే ఒంటికాల మీద లేసేటటువంటి తీరు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ కుంది. సో అంబటి రాంబాబు పేరున్న ఈ బ్యాచ్ తో పాటు వెల్లంపల్లి కూడా కలిసి అనేక సందర్భాలు మాట్లాడాడు. సో ఇవన్నీ కొంత మనసులో గూడు కట్టుకున్నాయి కాబట్టి ఇక్కడ ఇస్తే డెఫినెట్ గా ఓడిపోతాడనే కారణం చేత. సో మనం ఇందాకే మాట్లాడుకున్నాం మైనారిటీస్ తో పాటు ఈక్వల్ గా బ్రాహ్మణ సామాజిక వర్గం, వైశ్య, అలాగే మార్వాడీస్ అని చెప్పుకున్నాం. సో వీళ్ళందరికీ కూడా దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందులోనూ వెల్లంపల్లి శ్రీనివాస్ చేసినటువంటి కొన్ని పనుల కారణంగా వాళ్ళు ఆల్రెడీ వైసీపీ పైన వ్యతిరేకంగా ఉన్నారు. అందులో బీజేపీ క్యాండిడేట్ నిలిచోవటం అనేది ఇక్కడ కలిసొచ్చే అంశం. వాళ్ళంతా కూడా ఈసారి బీజేపీకి ఓట్ బ్యాంక్ అనేది కంప్లీట్ గా టర్న్ అయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మోదీ గారిని చూసి, అలాగే అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అయిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయో భారతదేశం అంతటా మనం చూసాము. సో మరి అందులో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ, వైశ్యులు కానీ, అలాగే మార్వాడీస్, వీళ్ళంతా కూడా దైవభక్తి ఎక్కువగా కొంచెం కన్సాలిడేట్ అయ్యే అవకాశం బీజేపీకి. ఇద్దరులో మనం చూసినట్లయితే ప్రధానంగా ఆసిఫ్ కి ఆయన మైనారిటీ అనేటటువంటి ఒకే ఒక్క ప్లస్ తప్ప మిగతా ఏ అంశంలోనూ కలిసి వచ్చేటటువంటి పరిస్థితి లేదు అని మైనస్లకు, పార్టీ పరంగా కానీ వ్యక్తిగత చరిష్మా కానివ్వండి, అక్కడ అభివృద్ధికి నోచుకున్నటువంటి తీరు, ఆ యొక్క ప్రాంతం, ఈ అనేక అంశాలు కొంత మైనస్ అవ్వడానికి ఆస్కారం అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు సుజనా చౌదరి విషయానికి వద్దాం. సో మనం ఈ ఇద్దరులో కూడా గమనించినట్లయితే ఒకవేళ ఈయన గెలిచారే అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకటానికి ఈయనకి కొన్నాళ్ళు పడుతుంది. ఒకవేళ ఈయనే గెలిచాడు అనుకుందాం, మోదీ గారి అపాయింట్మెంట్ దొరకటం అనేది 2-3 రోజుల్లో పని ఆయనకి. సో ఈ ఇద్దరి మధ్య ఆ భేదాన్ని కూడా వాళ్ళు గమనిస్తున్న పరిస్థితి మేము గమనించాం, ముఖ్యంగా ఆ ప్రాంతంలో. సో ఏదైనా సమస్య ఉంది అని అంటే వెంటనే అక్కడి వరకు తీసుకెళ్లగలరు, మోదీ గారి వరకు తీసుకెళ్లగలరు, సెంట్రల్ వరకు. అండ్ టీడీపీ గెలిచినట్లయితే చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ దొరకటం కూడా ఆయనకి క్షణాల్లో పని. సో ఈ ఇద్దరితో సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి ఈయన కాబట్టి, సో ఈయన గెలిస్తే మా ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా 30 ఏళ్ల నుంచి ఆ ప్రాంతం అలాగే ఉండిపోయింది. ఇంకొక అంశం మనం క్లియర్ గా చూసినట్లయితే సుజనా చౌదరి అంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు, ఒక చరిష్మా ఉన్న లీడర్ ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాడు అనేటటువంటి ఫీలింగ్ కూడా వాళ్ళలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పైగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు, పైగా వెళ్ళిన తర్వాత కూడా ఆయన తెలుగుదేశం పార్టీని కించపరచలేదు, కామెంట్ చేయలేదు, ఇబ్బంది పెట్టలేదు, కాబట్టి కొంత సామాజిక సమీకరణాలు, కొంత పార్టీ పరంగా సమీకరణాలు కూడా కలిసి వచ్చేటటువంటి అంశం. ఇక ఇంకా ఇందుట్లో అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పోతన మహేష్, ఇక్కడ సీటు ఆశించినటువంటి పోతన మహేష్ ఇక్కడ సీటు రాకపోవడంతో భంగపడి కొత్తలో భాగంగా బీజేపీకి కేటాయించారు, అది వేరే విషయం. భంగపడి పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి తిట్టిన తిట్టు తిట్టకుండా పవన్ కళ్యాణ్ తిడుతూ ఉండడం కూడా అక్కడ జన సైనికుల మనసును పూర్తిగా కలిచివేసింది, కాపు సామాజిక వర్గం మనసును పూర్తిగా కలిచివేసినటువంటి పరిస్థితి. సో ఆ ఇంపాక్ట్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళంతా ఇంకా కసి మీద ఉన్నారు. సుజనా చౌదరిని గెలిపించుకోవాలి, ఆయన మీద ఎంత ప్రేమ ఉందో కాసేపు పక్కన పెడితే పోతన మహేష్ లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలన్నా, ఇక మళ్ళీ వాళ్ళు జీవితంలో మాట్లాడకుండా చెయ్యాలన్నా, ఈయన్ని గెలిపించుకుంటే తప్ప మనకు ఆప్షన్ రాదు. మనమే ఇప్పుడు గొడవ పడి ఇబ్బంది పడి మరోటి కారణాలు చూసుకొని ఆయన గనుక మనం ఇప్పుడు సపోర్ట్ చేయకపోతే, ఒకవేళ సుజనా చౌదరి ఓడిపోతే అది నైతికంగా మనకు కూడా ఓటమవుతుంది. పోతన మహేష్ లాంటి వాళ్ళకి ఇంకా అసలు పట్టపగ్గాలు ఉండవు అనేటటువంటి ఫీలింగ్లో కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే సుజనా చౌదరిని గెలిపించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో కూటమి నేతలు అయితే ఏకతాటి మీదకి వచ్చి పనిచేస్తున్నారు. కానీ అటుపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి, పైగా ఆ స్థాయిలో మరి
ఆయనకి మద్దతు అయితే కనిపిస్తుంది. ఆర్థిక బలం, ఆర్థిక పరంగా కూడా ఈయన చాలా బలమైన వ్యక్తి. అది కాకుండా ఇందాక మనం అనుకున్న కొన్ని పాయింట్స్ కానీ, అండ్ ఈయన సెంట్రల్ మినిస్టర్ గా ఉన్న సందర్భంలో కూడా పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ఈయన చేసినటువంటి పనులు కూడా దాదాపు విజయవాడ ప్రాంతంలో ఉన్న అందరికీ తెలుసు. సో వెస్ట్ కి ఆయన రావడం కొత్త కావచ్చు, కానీ బట్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కారణంగా కూడా ఆయన వస్తే మా పనులు త్వరగా పూర్తవుతాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో చాలా మంది ఇప్పటికీ నివసిస్తున్నారు అక్కడ. అక్కడ నీటి సమస్య చాలా ఎక్కువ. కొండ పైన ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి నీరు అందించడం అనేది చాలా సమస్యగా మారిపోయిన పరిస్థితి. సో వాళ్ళకి నీటిని అందించడం కానీ, అలాగే వర్షాకాలం వచ్చిందంటే డ్రైనేజ్ సమస్య కూడా అంతకు మించి ఆ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఆయన వర్క్స్ స్టార్ట్ చేశారు. అండ్ ఇది కాకుండా అంటే పొత్తులో భాగంగా ఇటు సూపర్ సిక్స్ ఏదైతే పథకాలు ఇస్తున్నారో, ఇవి కాకుండా ఈయన కూడా సెపరేట్ మేనిఫెస్టో పెట్టుకున్నారు వెస్ట్ కి సంబంధించి. సో ఎక్కడ ఇన్నేళ్లుగా ఏదైతే డెవలప్మెంట్ కి నోచుకొని ఈ వెస్ట్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసి చూపిస్తాను అని ఆయన అంటున్నారు. ఆయనకు అది ఆయన నిధులు రాకపోయినా సొంత డబ్బులతో కూడా డెవలప్ చేసి చూపించగల సత్తా ఉన్న వ్యక్తి సుజనా చౌదరి గారు. పార్టీ మేనిఫెస్టోలు ప్రభుత్వం వస్తే ఏం చేస్తాం అనే అంశాలతో పాటుగా కొంతమంది అభ్యర్థులు అయితే సొంత మేనిఫెస్టోలు కూడా పెట్టుకొని అవసరమైతే మేము మా డబ్బులతో ఇవి చేస్తామని చెప్పేసి కొంతమంది బరిలోకి దిగుతున్నారు. మనకి గురజాల ఏర్పడుతున్న శ్రీనివాసరావు అయితే ఈ సూపర్ సిక్స్ తో పాటు తాను కూడా ఇంకో సూపర్ సిక్స్ అని చెప్పేసి కొత్తగా కొన్ని పథకాలు పెట్టేసుకున్నారు. అంటే ఇది ప్రభుత్వం ఇచ్చేది కాకుండా నేను సొంతగా ఇది ఈ ఆరు చేస్తాను అని చెప్పేసి. అలాగే అక్కడక్కడ కొంతమంది నేతలు ఉన్నారు, కాకరావు సురేష్ వంటి వాళ్ళు ఇటు ఉదయగిరిలో కానివ్వండి, జయచంద్రారెడ్డి వంటి వాళ్ళు కానివ్వండి, ఇలా కొంతమంది సొంతంగా కొంత ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అందులో సుజనా చౌదరి కూడా ఆర్థికంగా ఆయన బలంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చేయగలడు, సో ఆ హామీ ఇవ్వగలడు. సో ఆ అంశంలో కూడా ఇక్కడ కొంత పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. సో వైసీపీ మీద వ్యతిరేకతతో పాటుగా అక్కడ అభ్యర్థి పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత, గతంలో ఉన్న అభ్యర్థి చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కలగలసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటుగా అక్కడ బ్రాహ్మణ వర్గం, వైశ్యులు, మార్వాడీలు, కాపులు, కమ్మలు వీళ్ళందరూ ఎక్కువ, వీళ్ళతో పాటు మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చు. బట్ ఈసారి విచిత్రంగా సుజనా చౌదరి అనే సరికల్లా బీజేపీ అనే సరికల్లా దూరం అవుతారేమో అనుకున్నటువంటి మైనారిటీలు కూడా అనూహ్యంగా మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుందట. అది కూడా కొంత కలిసి వచ్చే అంశంగానే చూడొచ్చు. ఆపోజిషన్ లో ఉన్నటువంటి ఈ వ్యక్తి కారణంగానే మైనారిటీస్ ఈయనకి ఈసారి సపోర్ట్ చేస్తున్నారనేది కూడా వినిపించింది. అది కూడా కొంత కలిసి వచ్చే అంశం. పైగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అయితే నిత్యం వెంటుండి ప్రచారంలో కూడా తిరుగుతున్నారు. ఏదో తన సొంత ఎన్నికలాగా ఆయన నిత్యం సుజనా చౌదరి వెంటుండి. సో అందుట్లో కేశినేని చిన్ని, సుజనా చౌదరి, జలీల్ ఖాన్ ముగ్గురు కలిసి తిరిగినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఈ ముగ్గురు అంటే పార్లమెంట్ అభ్యర్థి, అసెంబ్లీ అభ్యర్థితో పాటుగా మాజీ ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా ఈసారి కొట్టాలనేటటువంటి పట్టుదలతోటి కొంత ఆ నియోజకవర్గంలో గట్టిగా పనిచేసుకుంటూ అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉందని నిత్యం తెలుసుకుంటూ మార్పులు చేర్పులు చేసుకుని జాగ్రత్తగా పెడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి కూటమి తరపున సుజనా చౌదరి గెలిచే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఈసారి అనూహ్యంగా సుజనా చౌదరి తెర మీదకి రావటం, ప్రత్యక్ష రాజకీయం, దాంతోపాటు అనకాపల్లిలో సీఎం రమేష్ వంటి వాళ్ళు ప్రత్యక్షంగా కొంత తెర మీదకి రావడంతో వీళ్ళు ఆర్థికంగా బలవంతులు, పైగా కేంద్రంలో కూడా పలుకుబడి ఉంది కాబట్టి వీళ్ళని గెలిపించుకుంటే మనకి ఎక్కువ ఉపయోగం, ప్రస్తుతానికి పార్టీలు గిట్టలని పక్కన పెడదామనే ఫీలింగ్ కూడా కొంత జనాల్లో ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం ఆ ఫ్యాక్టర్ కూడా బలంగా పనిచేసి సుజనా చౌదరి ఇక్కడ గెలవడానికి ఆస్కార అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ఎస్, అటు స్టేట్లో కానీ అటు సెంట్రల్ నుంచి కానీ ఎలాంటి నిధులు రావాలన్నా ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పనులు చాలా ఈజీగా అయిపోతాయి అనేది అక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అండ్ మేము స్వయంగా వెళ్ళినప్పుడు కూడా ఇదే మేము విన్నాము. సో అండ్ మీరు కూడా చూసారు కదా, సో విజయవాడ వెస్ట్కి సంబంధించి ఇంకా మీరేమైనా ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఇదే కాకుండా మేము అన్ని సర్వేల్ని మించి ఒక అద్భుతమైనటువంటి సర్వే చేయాలనే ఉద్దేశంతో సొంతగా ఆదాన్ ఒక పోల్ నిర్వహిస్తోంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి వీడియో కింద కూడా ఆ లింక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా లింక్స్ ఉంటాయి కాబట్టి మీరు క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ పౌరులైతే ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్నట్లయితే మీకు ఓట్ చేయడం అనేది చాలా ఈజీ. అక్కడ మాత్రమే ఆ లింక్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారో ముందుగానే మాకు మీ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి.
ఎస్, ఇది లింక్ కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉండి హైదరాబాద్లోనో లేదా చెన్నై, బెంగళూరు ఇతర ప్రాంతాల్లో లేదా ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళు ఓపెన్ చేసిన అది మాత్రం మీ ఓట్ అనేది అక్కడ తీసుకోబడదన్నమాట. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళంతా కూడా మీ ఓట్ని వేయొచ్చు అండ్ మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోవచ్చు.